Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. డిసెంబర్ 25న ఏపీలో వ్యాక్సినేషన్ కేంద్రం ప్రకటించక ముందే జగన్ సర్కార్ దూకుడు. ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా తెలిపారు. తొలి విడతలో కోటి మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 4,762 ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుందని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 1,00,000కి పైగా కరోనా టెస్టులు నిర్వహించి వైరస్ను నియంత్రించడంలో ప్రభుత్వం విజయం సాధించిందని పేర్కొన్నారు. కరోనా వ్యాక్సినేషన్పై కేంద్రం నుంచి ఇంకా స్పష్టత రాకముందే ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ 25న వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలవుతుందని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. కేంద్రం నుంచి సమాచారం లేనిదే వ్యాక్సినేషన్ డేట్ను రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్ చేసే అవకాశం లేదు. డిసెంబర్ 25వ తేదీన దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి కావడంతో ఆ రోజు నుంచే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించాలని కేంద్రం భావిస్తున్నట్లుగా లీకులు వస్తున్నాయి. వ్యాక్సిన్ కంపెనీలకు కూడా దీనిపై కేంద్రం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇటు జగన్ సర్కార్ కూడా డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయబోతోంది. పనిలో పనిగా అదే రోజు వ్యాక్సినేషన్ లాంచ్ చేయనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు బ్రేక్ వేసేందుకే ఏపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యాక్సినేషన్ అంశాన్ని ఉపయోగించుకోబోతుందా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇదే అంశాన్ని ప్రభుత్వం హైకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లింది. వ్యాక్సినేషన్ ప్రక్రియకు భారీగా ప్రభుత్వ సిబ్బంది అవసరమవుతారు కాబట్టి ఎన్నికల నిర్వహణ అసాధ్యమని కోర్టుకు తెలిపింది. మొదటి డోసు వేసిన 4 వారాల తర్వాత రెండవ డోసు వేయాల్సి ఉంటుందని కాబట్టి నెలల తరబడి సిబ్బంది అందుబాటులో ఉండరని పేర్కొంది. తాజాగా ప్రభుత్వం వ్యాక్సినేషన్ డేట్ కూడా ప్రకటించేయడంతో హైకోర్టు ఆ నిర్ణయాన్ని కాదని ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు ఇచ్చే పరిస్థితి దాదాపుగా ఉండదు. జగన్ ప్రభుత్వం ప్రయోగించిన వ్యాక్సినేషన్ అస్త్రంతో నిమ్మగడ్డకు మరోసారి భంగపాటు తప్పేలా లేదు. నిజానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు దేశంలో ఏ కరోనా వ్యాక్సిన్కు అనుమతినివ్వలేదు. అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ ఫైజర్ భారత్లో అత్యవసర వినియోగానికి తమకు అనుమతులు ఇవ్వాలని ఇప్పటికే డిసిజిఐకి దరఖాస్తు చేసుకుంది. కానీ డిసిజిఐ నుంచి ఇంతవరకు ఎటువంటి స్పందన రాలేదు. యూకే సింగపూర్లలో అత్యవసర వినియోగానికి ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్కు అనుమతి లభించింది. త్వరలోనే తాము కూడా ఫైజర్కు అనుమతులు ఇస్తామని అమెరికా ప్రకటించింది. ప్రస్తుతం ఫైజర్ దరఖాస్తు డిసిజిఐ వద్ద పెండింగ్లో ఉంది. ఇక భారత్లో తయారవుతున్న కోవాక్సిన్ వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలోపు అందుబాటులోకి వస్తుందని భారత్ బయోటెక్ ఇప్పటికే ప్రకటించింది. అయితే అత్యవసర వినియోగం కోసం మాత్రం డిసిజిఐకి దరఖాస్తు చేసుకుంది. అటు సీరం ఇన్స్టిట్యూట్ కూడా అన్నీ కుదిరితే ఈ ఏడాది చివరి నాటికి కోవిషీల్డ్ను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది. అత్యవసర వినియోగం కోసం ఇప్పటికే కేంద్రానికి దరఖాస్తు చేసుకుంది. అయితే కోవాక్సిన్ ఫైజర్లకు సంబంధించి మరింత డేటా అవసరమని డిసిజిఐ తెలిపింది. ఇక మిగిలింది ఫైజర్ మాత్రమే. కాబట్టి ఫైజర్కే కేంద్రం అనుమతిస్తుందా అన్న చర్చ జరుగుతోంది. తొలి విడతలో 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.